బీఆర్ఎఫ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు ఆల్వాల్ కార్పొరేటర్ 134వ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ చెరువు తోడు ఎంత సమస్యలు ఉన్నాయి? పోయిన ఆయన ఏం చేసిండు చెరువు గురించి? ఏమన్నా ఒక గుర్రపు డెక్క తీపిచ్చిందా? అలా చెట్లు ఫెన్సింగ్ చేపించిండా? ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు అటు నడుచుకుంటూ అంతా అందులోకే గుమ్మరిస్తారు. ఇలా ఈ చెరువులని ఇలా మీ చెరువు కాదమ్మా, నిండితే చెరువు వాన వస్తుంది, చెరువు నిండుతూ అర్థమైంది అల్మారి సగం అల్మారి అన్ని మర్చిపోతారా అనుకుంటారా? మర్చిపోతాం. అందరికీ నమస్తే. ఈ రోజు ఆల్వాల్ బంధాలు రాజవీక సెక్షన్ చంద్రపురం కాలనీలో మన మల్కాజ్గిరి బీఆర్ఎస్ అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రచారం చేయడం జరిగింది. చంద్రపురం కాలనీ కానివ్వండి, రాజవీక సెక్షన్ కానివ్వండి, మిగతా అన్ని కాలనీస్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా మన కేసీఆర్ గారి పైన, మన బీఆర్ఎస్ పార్టీ పైన గట్టి నమ్మకంతో వారు ముందుకొచ్చి వారు ఓటేసి గెలిపిస్తామని చెప్తుంటే చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజు రాజవీక సెక్షన్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన రాజశేఖర రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ కార్పొరేట్తో ఓటేస్తామని చెప్తున్నారు. మన ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా, స్కీమ్స్ అన్నీ కూడా వారికి అందుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఇంటింటికి మంచినీరు కానివ్వండి, కరెంట్ 24 గంటలు ఇవ్వడం కానీ, ఏ ప్రభుత్వం కూడా చేయని పనులన్నీ కూడా మన కేసీఆర్ గారు చేసి చూపిస్తున్నారు. కాబట్టి వారికి వారిపై నమ్మకం ఉండి ఖచ్చితంగా వారు ఈసారి హ్యాట్రిక్ సీఎంగా గెలిపిస్తామని మన వాళ్ళు తెలియజేస్తారు. జై తెలంగాణ. ఇవాళ 134 డివిజన్ అల్వాల్ రాజు వీకర్ సెక్షన్లో పాదయాత్ర చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇవాళ కార్యకర్తలు, లీడర్లు, శాంతి గారి ఆధ్వర్యంలో, కార్పొరేటర్ శాంతి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇవాళ ఎక్కడెక్కడ ఇంటింటికి వెళ్తే ఇవాళ పూలహారతులతో, మంగళహారతులతో ఇవాళ మొత్తం అఖండ స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ నిజంగా చాలా గర్వంగా ఉంది బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నందుకు. ఎందుకంటే కేసీఆర్ గారు చేస్తున్న, ఏదైతే పేదలకు సంక్షేమం ఏదైతే చేస్తుండో వాటిని అన్నింటినీ ప్రజలు గుర్తించి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా అయ్యా మాకు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిండు, ఇంటింటికి ఇవాళ ప్రతి కరెంటు సమస్యలు లేకుండా చేసిండు, ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మాకు ప్రతి
ప్రతి ఒక్క సంక్షేమం చేసిన దేవుడు కేసీఆర్ గారు అని చెప్పి ప్రజలు అంటుంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇలా తప్పకుండా ప్రజలు ఇంకా కొంచెం ఆశ కొంచెం ఆశతో ఉన్నారు. కొన్ని వివాళ్లకు అందలేకుండా ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇక్కడ కొత్త చెరువుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కొన్ని కరెంటు స్తంభాలు వాటిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన ఎంతైనా ఉంది కాబట్టి వాటిని కూడా తప్పకుండా చేస్తాం. శాంతి గారు చాలా మటుకు పనులు పూర్తి చేశారు. ఏదైతే ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అసంపూర్తిగా ఉండడం మాట సహజం. ఇక్కడ వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.